అక్రమ నాటుసారా తయారీకి స్వస్తి చెప్పి మంచి మార్గంలో పయనించి ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును అందిపుచ్చుకొని సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నాటుసారా తయారీ నిర్మూలన పరివర్తన ప్రత్యామ్నాయ జీవనోపాధికి చిరు వ్యాపారులు మరియు చిన్న పరిశ్రమల ఏర్పాటుకు రుణాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రఘువీరరెడ్డితో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. నాటుసారా తయారు చేయటం విక్రయాలు జరపటం నియంత్రించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని అన్నారు. ఈ మేరకు జిల్లాలోని నాటుసారా తయారీదారులు పరివర్తన తీసుకొచ్చి ప్రత్యామ్నాయ జీవనోపాధులు కల్పిస్తున్నామని అన్నారు. జిల్లాలో 19 మండలాలలోని 200 మంది నాటుసారా తయారీ వ్యక్తులను గుర్తించి డిఆర్డిఏఐకేపి సంస్థ ద్వారా మొదటి విడతలో 23 మందికి 13 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. రుణాలు పొంది చిరు వ్యాపారాలు చేసే లబ్ధిదారులు భవిష్యత్తులో నాటుసారా తయారు చేసి విక్రయిస్తే సంబంధిత వ్యక్తులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని కలెక్టర్ సూచించారు. ఇంకా మిగిలిన కుటుంబాలకు కూడా రుణాలు మంజూరు చేసి ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పిస్తామని కూడా అన్నారు. పేద ప్రజల క్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకుని పిల్లలను బాగా చదివించుకోవాలని కలెక్టర్ సూచించారు. నాటుసారా తయారీ విక్రయం నుంచి పరివర్తన పొందిన లబ్ధిదారులపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని మళ్లీ వెనక్కి వెళ్లకుండా కుటుంబాల అభివృద్ధిని చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఏ సమస్య వచ్చినా సచివాలయాలలో కానీ స్పందన కార్యక్రమంలో కానీ దరఖాస్తులు ఇచ్చి పరిష్కారం పొందడంతో పాటు సంక్షేమ పథకాల లబ్ధి పొందాలని కలెక్టర్ సూచించారు. గ్రీన్ కేటగిరీకి వచ్చారు. ఇంకా కొన్ని ఆ గ్రామాల్లో కొన్ని కుటుంబాలు ఈ పనిలో ఇంకా ఉన్నారు. సో దీనికి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అదేవిధంగా సెట్ నుంచి కూడా వాళ్ళు ఫాలోఅప్ చేస్తున్నారు. అండ్ షార్ట్లీ ఖచ్చితంగా మొత్తం జిల్లా ఒక గ్రీన్ జిల్లా లాగా తయారవుతున్నది. అదే ఆలోచిస్తున్నాం, అదే భావిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు 23 మంది వాళ్ళకి పరివర్తన కార్యక్రమంలో వాళ్ళకి మనం వేరే ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ కనిపించడం జరుగుతున్నది. దీనికి సంబంధించిన నా వాళ్ళకి రిక్వెస్ట్ ఒకటే, ఇప్పుడు మీకు మనం ఆల్టర్నేటివ్ చూపిస్తున్నాం, కష్టంగా దీని మీద మీరు కంటిన్యూ అవ్వాలి. లేకపోతే మళ్ళీ మీరు వెనుక వెళ్ళి బ్యాక్ మీరు ముందు చేసిన పని మీద మీరు వెళ్తే మళ్ళీ ఉపయోగం ఉండదు. ఆల్రెడీ అడిషనల్ ఎస్పీ గారు చెప్పారు, చాలా కేసెస్ కూడా దీని మీద నమోదు చేయడం జరుగుతున్నది, పీడీ యాక్ట్ కూడా వస్తున్నది. అది ఒక భాగం మాత్రమే, కానీ మన మనసుని మార్చి మంచి పని కోసం ముందుకు వెళ్తే కష్టంగా మా కుటుంబం కూడా అదేవిధంగా మా గ్రామంలో కూడా ఇలాంటి యాక్టివిటీస్ ఉండదు. సో ప్రభుత్వం నుంచి చాలా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. సో ఆ లాభం తీసుకొని మీ ఫ్యామిలీస్ని మీ పిల్లల్ని చదివించి కొంచెం ప్రోగ్రెస్ దానికి వెళ్ళాలి. సో నా రిక్వెస్ట్ మీ అందరికీ, మీతో పాటు ఎవరు ఉన్నారో వేరే ఫ్యామిలీస్ కూడా ఈ పని మీద ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా మీరు మోటివేట్ చేయండి. మీరు వాళ్ళతో మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళు కూడా చేంజ్ చేసి వాళ్ళు చర్యలు తీసుకొని వాళ్ళు కూడా ఒక మంచి దారికి రావచ్చు. అదేవిధంగా కంటిన్యూస్గా ఈ ఫ్యామిలీస్ మీద ప్రభుత్వం నుంచి ఫాలో అప్ చేయడం జరుగుతుంది, దృష్టి పెట్టడం జరుగుతున్నది. సో దట్ మళ్ళీ వాళ్ళు వెనుక దారిలో వెళ్ళకూడదు. దీనికోసం పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా డిఆర్డిఏ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ కూడా ఫాలో అప్ చేసేస్తారు. అండ్ ఇంకా మీకు ఏమేమి సహాయం కావాలో